मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी इपड़े चेरको जरिए मन विजुअल लाइव चूस मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी इपड़े वहाम कार्यक्रम में पागोवान अदे विधि पूर्णावधि कार्यक्रम में पागोवान कोसम आये इपड़े चेरको इन मन वेपन चूस मुख्यमंत्री की वेद आशीर्वचन मध्य शेषवस्त्रा समर्पी वेद पंडित आयन की आशीर्वचन चू स्वागत पल्तर कार्यक्रम में मुख्यमंत्री तो पटू इक देवादय शाख मंत्री कोत्यनारायण अदे विधा कमीशनर सत्यनारायण इतर मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी की स्वागत पलकबो मैं एमएलए इकड़ जिला इंचार्ज मंत्री का होम मंत्री तानेटि वनित अदे विधा इतर विजयवाड़ नगरा संबंधी एमएलए स्वागत कार्यक्रम में पागो इपू मुख्यमंत्री इकड्चे बैलदेरी यागशाल वेरकटोर नागरू यागशाल प्रधानमंत्री नाग यागशाल जरिए नाग प्रधानमंत्री यागशाल मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पूर्णावधि कार्यक्रम में पागर मुख्य मोदी यागशाल मन चूस अड़ पांचरत्न यागशाल अंदर प्रधान प्रत्येक इकड मन चूस्ते अड़ जो सुदर्शन होम तुदी दशक चेरको सुदर्शन होम अंटे आयुर आरोग्यल तो प्रजलू उ प्रस्तम मुख्यमंत्री इपड़े यागशाल बैलदेत प्रस्तुत मन विद्वस चूस विनायक వినాయక్ ముఖ్యమంత్రి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో మును పెన్నడు లేని విధంగా ఇన్ని హోమాలు ఒకే దగ్గర పురాణాల్లో మాత్రమే చూసామని చాలామంది కొనియాడడం కూడా మనం చూసాం. సో కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగింపు, అలాగే శారదాపీఠాధిపతి కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. వినాయక్ రైట్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లోక కళ్యాణార్థం కోసం ఏపీ ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న అష్టోత్తర సతి శత కుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మి మహాయజ్ఞం చివరి ఘట్టానికి చేరుకుంది. అఖండ మహాపూర్ణాహుతితో ముగియనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్తో పాటు పలువురు పీఠాధిపతులు పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆ ప్రాంగణానికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన సాధారణంగా ఆహ్వానించి వేద పండితుల ఆశీర్వచనంతో లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి మహాయజ్ఞ కార్యక్రమం మునుపెన్నడు ఎవరు చేయని రీతిగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం, శాంతి సౌభాగ్యాల కోసం చేస్తున్న ఈ మహాయజ్ఞం సత్ఫలితాలను ఇస్తుంది అనేది పండితులు చెబుతున్న మాట. సీఎం జగన్ చేతుల మీదుగా అఖండ పూర్ణాహుతి కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు ముగింపు కార్యక్రమంలో పాల్గొనడానికి, పూర్ణాహుతి కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాగశాల ప్రాంగణానికి చేరుకున్న దృశ్యం మనం చూస్తున్నాం. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు కూడా పాల్గొనబోతూ ఉన్నారు. శోభతో విరాజులుతుంది ఇదొక, ఈ యొక్క అంతా కూడా పండగ వాతావరణంగా కనిపిస్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని మరికొద్ది నిమిషాల్లో ప్రారంభించనున్నారు. మన ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి గారు అడుగుడారు, వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు, అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీత శ్రీరామ సత్యనారాయణ గారు వారికి స్వాగతం పలికి తోడ్కొని వస్తున్నారు. వారి యొక్క సంకల్పంతో ఈ యొక్క మంచి యజ్ఞ మహోత్సవం ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని ప్రారంభించడానికి వారు ఈ యొక్క యజ్ఞ మహోత్సవంలో మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని వారు స్వహస్తాలతో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రాంగణంలోకి విచ్చేశారు మన మాన్య మహోదయులు, ప్రియతమ నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ గారు, ఇతర మంత్రి వర్యులు, దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ గారు, ప్రతి ఒక్కరూ వారి వెంట ఉండి
పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా వారు సందర్శిస్తున్నారు పాంచరాత్రం. అందులో పాంచరాత్రం యాగశాలలో జరుగుతున్నటువంటి సుదర్శన యాగానికి పూర్ణాహుతి నిర్వహించబోతున్నారు మాన్య మహోదయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సనాతన ధర్మ పరిరక్షణార్థం రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం, పాడి పంట అభివృద్ధి కోసం, ప్రకృతి మాత అనుగ్రహం కొరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య మహోదయులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో రాష్ట్ర దేవాదాయ శాఖ శాఖ మాచులు ఉప ముఖ్యమంత్రి శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారి దంపతుల దీక్షాధారణతో దేవాదాయ ధర్మదాయ శాఖ పర్యవేక్షణలో ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. గత వారం రోజులుగా అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వేద పండితుల పర్యవేక్షణలో వేద ఘోషతో ఋత్వికుల ఆధ్వర్యంలో నాలుగు యాగశాలలు, పాంచరాత్ర యాగశాల, వైదిక స్మార్త యాగశాల, వైఖానస యాగశాల, శైవాగమ యాగశాల ఇత్యాది నాలుగు యాగశాలలందు కూడా 108 కుండలాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో చక్కగా మన ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ చక్కగా ఈ గత వారం రోజులుగా కూడా యజ్ఞాలు హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మాన్య మహోదయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు పాల్గొని ఆ యొక్క పాంచరాత్ర యాగశాలలో ప్రవేశించారు. అక్కడ ఆశీస్సులు అందుకున్న అనంతరం వైదిక స్మార్త యాగశాలలోకి వస్తారు. అనంతరం వైఖానస యాగశాలలోకి, ఆ తర్వాత శైవాగమ యాగశాలలోకి వచ్చేస్తారు. తదుపరి శ్రీ లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసి తదుపరి పూర్ణాహుతి మహాపూర్ణాహుతి కార్యక్రమంలో వారు పాల్గొంటారు. వారికి రాష్ట్ర దేవదా ధర్మదాయ శాఖ పక్షాన స్వాగతం పలుకుతున్నాం. ఈ యొక్క యజ్ఞశాలల చుట్టూ ప్రదక్షిణలు చేసి యజ్ఞ ఫలాన్ని పొందడానికి విచ్చేసిన భక్త మహాశయులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, భక్తులకు అందరికీ కూడా రాష్ట్ర దేవదా ధర్మదాయ శాఖ పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, విశాఖ శ్రీ శారద ఉత్పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మనమంతా దాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్నాం. ఈనాటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమం రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం, రాష్ట్ర సస్యశ్యామలంగా ఉండడం కోసం, ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాభివృద్ధితో ఉండడం కోసం, అలాగే పాడి పంటలు అభివృద్ధి చెందడం కోసం, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండడం కోసం తలపెట్టినటువంటి ఒక మహాయజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు పూర్ణాహుతి కార్యక్రమంలో పాంచరాత్రం యాగశాలలో వారు పాల్గొంటున్నారు.